టీడీపీ అధినేత చంద్రబాబు గారు రాయలసీమలో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో 3 నియోజకవర్గాలు, కర్నూలులో ఒక 3-4 నియోజకవర్గాలు, అలాగే అనంతపురం జిల్లా అంటే ఇవన్నీ ఉమ్మడి జిల్లా. దాదాపుగా రాయలసీమ మొత్తం మీద 12 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన పూర్తయింది. కేవలం చంద్రబాబు గారు వెళ్తే 12 నియోజకవర్గాలే కాదు, ఆ నియోజకవర్గాలే కాదు, ఆ పక్క నియోజకవర్గం నుంచి కూడా జనాలు వస్తారు. అయితే చంద్రబాబు గారి పర్యటన సందర్భంగా జనం స్వచ్ఛందంగా వస్తున్నారా, బలవంతంగా తరలిస్తున్నారా అనే పాయింట్ ఒకటి చూద్దాం. అలాగే ఈ పర్యటన మీద వైసీపీ పెద్దలకు అందుతున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమంటున్నాయి, ఈ పర్యటనల ప్రభావం రాయలసీమ రాజకీయాల్లో ఏ మేరకు ఉండబోతోంది అనేది ఈ వీడియోలో కొంచెం డెప్త్గా చూద్దాం. దయచేసి మన ఛానల్ను కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి సున్నితమైన అంశాలను ఉన్నది ఉన్నట్టే విశ్లేషిస్తాము. సరే, ఇక చంద్రబాబు గారు 3-4 రోజులు అవుతుంది రాయలసీమ, అక్కడ పర్యటన అంతా బాగానే జరిగింది. సాధారణంగా ఇటువంటి నాయకుల పర్యటనలకు జనం 3 రకాలుగా వస్తారు. ఒకటి, ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు బస్సులు ఏర్పాటు చేసి, వెహికల్స్ ఏర్పాటు చేసి జనాలను తీసుకొచ్చేది. రెండోది, స్థానికంగా ఉండే కార్యకర్తలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఆ ఊర్లో వాళ్ళకు తెలిసిన వాళ్ళు 50 మందినో 100 మందినో తీసుకువచ్చేది. అంటే నియోజకవర్గ స్థాయి నాయకుల బాధ్యత ఒకటో ఆ దశ, నియోజకవర్గ స్థాయి నాయకులకు సంబంధం లేకుండా కార్యకర్తల బాధ్యత రెండో దశ, వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వచ్చేదే 3వ దశ. ఇలా ఏ నాయకుడు పర్యటన జరిగినా సరే ఈ దశల్లో వస్తారు. సాధారణంగా సినీ యాక్టర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకప్పుడు రామారావు గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు భారీగా జనం వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళలో 70-75% మంది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వస్తారు, ఎవరు జనాన్ని మొబలైజ్ చేయాల్సిన పని ఉండదు, స్వచ్ఛందంగానే వస్తారు. కానీ ఇటువంటి రాజకీయ నాయకుల సభలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా చంద్రబాబు గారు వెళ్ళినా 70-75% మొబలైజ్ చేయాలి, అంటే తరలించాలి. ఒక 20-25% మాత్రమే స్వచ్ఛందంగా వస్తారు. కానీ ఇక్కడ రాయలసీమలో చంద్రబాబు గారి పర్యటనకు మాత్రం రివర్స్ అయింది, 70% మంది స్వచ్ఛందంగా వచ్చారు అనేది వస్తున్న ఫీడ్బ్యాక్. అంటే ఒక సినిమా యాక్టరు మంచి గ్లామర్ ఇమేజ్ ఉన్న వాళ్ళు జనంలోకి వెళ్తే జనం ఏ విధంగా స్వచ్ఛందంగా వస్తారో, ఇక్కడ చంద్రబాబు గారి పర్యటనకు కూడా స్వచ్ఛందంగా వచ్చారు అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ఎందుకు అలా వచ్చారు అనేది కూడా చూద్దాం. ఒకటి, రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, వైసీపీ బాగా బలంగా ఉంది అనే ప్రచారాల మధ్య వైసీపీ చేస్తున్న పరిపాలన నచ్చక రాయలసీమలోనే ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం లాంటి జిల్లాల్లోనే వైసీపీ పరిపాలన పట్ల వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ రైతులు, కొన్ని వర్గాలు, స్వయం ఉపాధి వెతుక్కునే వర్గాలు, వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా అసమ్మతిగా ఉన్నారు. సో వాళ్లకు ఆల్టర్నేటివ్ వెతుక్కునే పనిలో ఉన్నారు. రాయలసీమ అంటే టీడీపీకి బలం లేదు, వైసీపీ కంచుకోటలు అని కాదు, రాయలసీమలో కూడా వేరే పార్టీలను మేము ఆదరిస్తాం, రాయలసీమలో కూడా టీడీపీకి బలం ఉంది, బలగం ఉంది, మాకు అభిమానం ఉంది అని ఎవరికి వాళ్ళు ఆలోచనలు మొదలవ్వడం ఒకటో పాయింట్. రెండోది, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ మొదటిసారిగా జనంలోకి వెళ్ళడం కలిసి వచ్చింది. సో మీరు రండి, మేము ఆదరిస్తాం, ప్రభుత్వం ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుంది, సో మీరు ప్రజలకు అండగా పోరాడితే మేము స్వచ్ఛందంగా వస్తాం అని రెండోది. సో వీటితో పాటు చంద్రబాబు గారి మీద ఆ రాయలసీమ ఏరియాలో కొంత పెరిగిన సానుకూలత కావచ్చు, ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా జనాలు వచ్చేలా ప్రేరేపిస్తున్నాయి, అందుకే రాయలసీమ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవే ఉన్నాయి, ఎస్ జనం ఎక్కువ మంది వస్తున్నారు, ఆ ఎక్కువ మంది కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ఎక్కువగా. సో ఇది వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన విషయం. వైసీపీ కంచుకోట్లుగా ఉన్న రాయలసీమ ప్రాంతాల్లోనే ఇలా ఉంది అంటే రేపొద్దున ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంకెలా ఉంటారో అనే అనుమానం. అందుకే ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు ప్రతిరోజు, సాధారణంగా చంద్రబాబు గారి పర్యటనకే కాదు, ఎవరు ఏ రాజకీయ పర్యటన ఉన్నా దాని మీద ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తాయి. సో ఇప్పుడు చంద్రబాబు గారి రాయలసీమ పర్యటన మీద కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళాయి, దానిలో ఇవే పాయింట్లు ఉన్నాయన్నమాట. వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది, ఖచ్చితంగా టీడీపీకి స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి రాయలసీమ ప్రాంతంలో టీడీపీ బలపడుతోంది, గతం కంటే చాలా ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది.